లేటెస్ట్ హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డాక్టర్స్ టాక్ లైవ్. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం సంతానలేమి. అసలు సంతాన లేని సమస్య అంటే ఏంటి, సంతాన లేని సమస్య రావడానికి గల కారణాలు ఏంటి, సంతాన లేని సమస్యకు ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇలా తదితర విషయాలు తెలియజేయడానికి ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మానస గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోండి. హలో డాక్టర్ గారు, నమస్కారం. వెల్కమ్ టు షో మేడం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అసలు సంతాన లేని సమస్య ఏంటి, అలాగే ఒక పర్సన్కి సంతాన లేని సమస్య ఉందని ఎన్ని సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారండి? సో సంతానం ఎవరికైనా ఒక కపుల్కి, హస్బెండ్ అండ్ వైఫ్కి పెళ్ళి అయిన తర్వాత 1 ఇయర్ వరకు కూడా ఏది అంటే కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అంటాం, అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే మెథడ్స్ని కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అంటాం. ఇవేవి వాడకుండా 1 ఇయర్ ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు సంతానం కలగడంలో ఇబ్బందులు ఉండొచ్చు అని అనుకుంటామండి. సో సంతానం కలగడానికి పలు కారణాలు ఉన్నాయి. సో ఒక ఇట్ మేబీ అమ్మాయిలో ప్రాబ్లం ఉండొచ్చు, అబ్బాయిలో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా కంబైన్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అన్నమాట. కంబైన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం దాన్ని. సో మేల్ ప్రాబ్లం, ఫీమేల్ ప్రాబ్లం కలిసి కూడా ఉండొచ్చు. సో కామనెస్ట్గా వాట్ వీ సీ నౌడేస్, ఈ కాలంలో చూస్తున్న ప్రాబ్లమ్స్ అమ్మాయిలకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడము, వెయిట్ గెయిన్ పెరగడము, ఎంత డైట్ రెస్ట్రిక్షన్ చేసినా కూడా ఎక్సర్సైజ్లు చేస్తూ కూడా వెయిట్ లాస్ కష్టం అనిపించడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ కామన్గా చూస్తున్నాము. సో వీటి వల్ల వచ్చే సంతానం కలగకుండా ఉండపోవడానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటి అంటే, ఎవరికైనా పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోతే, నెల నెల కరెక్ట్గా పీరియడ్స్ రాకపోతే అది ఫస్ట్ సైన్ అండి. అట్లా ఉన్న వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో రెగ్యులర్గా పీరియడ్స్ రావటం లేదు అంటే దాని అర్థం నెల నెల అండం ఏదైతే విడుదల అవ్వాలో ఆ అండం విడుదల అవ్వట్లేదని అర్థం అండి. సో అండం టైంకి విడుదల అయితే అప్పుడు టైంకి పీరియడ్ కూడా వచ్చేయాలి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఇది. ఈ మధ్య కామన్గా వింటున్న పీసీఓడి ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, వీటన్నిటి వల్ల ఇట్లా అండం విడుదల అవ్వకపోవడము, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడము, వెయిట్ గెయిన్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నామండి. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ కామనెస్ట్ రీజన్. సో ఇది కాకుండా కొందరికి అండం విడుదల అవుతూ కూడా, రెగ్యులర్గా పీరియడ్స్ ఉంటూ కూడా, హస్బెండ్ అండ్ వైఫ్ ఇంటర్ కోర్స్ ఏమి ఇబ్బంది లేకుండా జరగడం కూడా, అన్నీ ఉన్నా కూడా కొందరికి సంతానం కలగపోయే ప్రాబ్లమ్స్ ఉంటాయండి. దీనికి కామనెస్ట్ ప్రాబ్లం కొన్నిసార్లు ట్యూబుల్లో బ్లాక్ ఉండడం అంటామండి. సో వీర్యం అండం కలిసి ఫర్టిలైజేషన్ జరిగి పిండం తయారయ్యేది ట్యూబ్స్లో ఉండి. సో ట్యూబ్స్లో ఏమన్నా బ్లాక్ ఉంటే కూడా అప్పుడు వీర్యం అండం కలవలేక ఎంబ్రియో అంటే పిండం తయారవ్వలేకపోవడం ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి ట్యూబల్ బ్లాక్స్ ఇవన్నీ ఏమన్నా ఉంటే వాటికి పలు టెస్ట్స్ ఉంటాయి. వీ విల్ డూ దాట్. ఇంకా మగవాళ్ళ విషయానికి వచ్చేసరికి మగవాళ్ళలో వీర్యం కౌంట్ అనేది కరెక్ట్గా ఉండాలండి. సో మామూలుగా డైలీ ఇంటర్ కోర్స్ అనేది మామూలుగా ఉంటూ కూడా, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో సంసారం నార్మల్గా ఉంటున్నా కూడా కొన్నిసార్లు వీర్యం కౌంట్ నార్మల్గా ఉంటే అది టెస్ట్ చేస్తే తప్ప మనకి తెలియదండి ఆ విషయం అనేది. సో ఎవరైనా 1 ఇయర్కి కూడా సంతానం కలగలేదు అనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మగవాళ్ళకి చేసే టెస్ట్ ఫస్ట్ టెస్ట్ ఇదేనండి, సీమన్ అనాలిసిస్ అనే టెస్ట్ చేస్తాము. అందులో వీర్యం కౌంట్ చూస్తాం మేము. మినిమం 15 మిలియన్స్ ఉండాలండి, 15 మిలియన్ ఉండాలి మినిమల్ కౌంట్. పలు పారామీటర్స్ ఉన్నాయి. దాని తర్వాత కూడా నార్మల్గా ఉందా వీర్యం, అబ్నార్మల్గా ఉందా వీర్యం, మూమెంట్ నార్మల్గా ఉందా, ఇవన్నీ కూడా చూస్తామండి. టెస్ట్లన్నీ అయ్యాక దెన్ వీ విల్ నో ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్రాబ్లం ఉంది, అండంలో ప్రాబ్లం ఉందా, వీర్యంలో ప్రాబ్లం ఉందా, లేదా పిండం తయారీలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తామండి. డాక్టర్ గారు, అసలు సంతానం లేని సమస్య రావడానికి గల రీజన్స్ ఏంటంటారు? సో రావడానికి రీజన్స్ అంటే ఈ మధ్య వస్తున్న కామన్ ప్రాబ్లమ్స్ అమ్మాయిల్లో పీసీఓడి, హైపోథైరాయిడిజం అని చెప్పాను. సో వీటికి కారణం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. సో జనరల్గా ఒక హ్యూమన్ బీయింగ్కి ఎంత అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉండాలో అది ఉండట్లేదండి. ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది. అందరికీ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వచ్చేసినాయి. సో త్రూ అవుట్ ద డే ఆఫీస్లో, జాబ్స్లో, వర్క్ ప్లేసెస్లో ఓన్లీ సిట్టింగ్ పోస్చర్, ఈవెన్
ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఓన్లీ సిట్టింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదండి. దీస్ ఆర్ ద రీజన్స్ దట్ క్యాన్ ప్రమోట్, దీనివల్ల ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు. దీనికి తోడు అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అండి. సో ఫుడ్ హ్యాబిట్స్లో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వచ్చేసింది. సో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ ఇంటేక్. కామన్గా యంగ్ కాలేజ్ గోయింగ్ పిల్లలు, ఆ తర్వాత కొత్తగా పెళ్ళైన యంగ్ జంటలు, వీళ్ళందరూ ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ ప్రిఫర్ చేస్తుంటారు. సో ఫాస్ట్ ఫుడ్ వల్ల కూడా ఇట్ క్యాన్ ఇంక్రీజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే అందరికీ వస్తుందని కాదు, ఒక్కొక్కరు ఒంటితీరు ఒక్కొక్కలాగుంటుందండి. చాలా వరకు చాలామంది తట్టుకోగలుగుతారు ఇలాంటి డయట్ చేంజెస్, వెయిట్ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్. బట్ కొందరికి ద బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు హ్యాబిచ్యుయేట్ టు దాట్, వాళ్ళకి సింప్టమ్స్ బయటపడుతుందండి. అలాగ డాక్టర్ గారు, ఒక పర్సన్కి సంతానం లేని సమస్య ఉన్నట్టు సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు, ఏమైనా తెలుస్తుంది? సో అమ్మాయిలకి సింప్టమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అండి. కానీ నేను చెప్పినట్టు ఒక్కొక్కరు బాడీ టైప్ని బట్టి అందరికీ ఒకే సింప్టమ్ రాదు. కొందరు ఉట్టి వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారండి, పీరియడ్స్ రెగ్యులర్గానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి, కానీ అన్కంట్రోల్డ్ వెయిట్ గెయిన్ అనమాట. న్యాచురల్గా అందరూ నేను ఎక్కువ తినేస్తున్నాను అనుకుని డయట్ చేస్తారు, బట్ అది హెల్ప్ చేయదు వాళ్ళకి. ఇంకా యాజ్ అ పర్సన్ వీక్, ఫిజికలీ వీక్ అవ్వడం తప్ప వాళ్ళకి హార్మోనల్ బ్యాలెన్స్ రాదు దానివల్ల. సో ఆ అబ్నార్మల్ వెయిట్ గెయిన్ ఎవరైనా నోటీస్ చేసినా దే షుడ్ ట్రై డూయింగ్ ఎక్సర్సైజెస్. ఎక్సర్సైజెస్ చేసినా వెయిట్ తగ్గడం కష్టం అనిపిస్తుంది, నాకు ఎంత చేసినా తగ్గట్లేదు నేను అనుకుంటే అప్పుడు డాక్టర్ని చూడాలండి. దట్ ఈస్ ద ఫస్ట్ సింప్టమ్. కొందరు అమ్మాయిలకి ఓన్లీ పింపుల్స్ ఉంటాయండి, వాట్ వీ కాల్ యాక్నే. సో ఓన్లీ పింపుల్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ పింపుల్స్ని ఏదో స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అని డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు యూజువలీ. సో డర్మటాలజిస్ట్ యూజువలీ పీరియడ్ ప్యాటర్న్ గురించి, వెయిట్ గెయిన్ ప్యాటర్న్ గురించి అన్నీ అడుగుతారనమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాగా అనిపిస్తే అప్పుడు గైనకాలజిస్ట్కి రెఫర్ చేస్తారనమాట. సో ఎక్సెసివ్ యాక్నే, డర్మటాలజిక్ ట్రీట్మెంట్స్ వాడుతున్నా కూడా తగ్గలేనంత యాక్నే ఉంటే గైనకాలజిస్ట్ దగ్గరికి రావాలండి. దీస్ ఆర్ ద కామన్ ప్రెజెంటేషన్స్. మహిళల్లో సంతానం సమస్యకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారు? సో మహిళల్లో ట్రీట్మెంట్స్ అంటే కామనెస్ట్గా అండం విడుదలలోనే ప్రాబ్లం మాట్లాడుతున్నాం మనము. సో అండం విడుదల అవ్వడానికి ఇనిషియల్ స్టేజెస్ ట్రీట్మెంట్స్, ఇట్ ఈస్ కాల్డ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అని అంటామండి దాన్ని. అంటే అండం తయారీ అవ్వడానికి, అండం విడుదల అవ్వడానికి ట్రీట్మెంట్స్ వాడతాం ఫస్ట్. సో దీంట్లో మనం చేసేది హార్మోనల్ ట్రీట్మెంట్సే ఉంటాయండి అన్నీ. సో టాబ్లెట్స్ ఇస్తాం ఫస్ట్, గుడ్డు పెరగడానికి టాబ్లెట్స్ ఇస్తాము. టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత స్కాన్స్ చేసుకుంటూ చూస్తామండి, అండం తయారీ అవుతుందా లేదా, కావాల్సినంత సైజుకి పెరగడం ఉందా లేదా అండం అనేది చూసుకుంటాము. సో టాబ్లెట్స్తో రెస్పాన్స్ వస్తే ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్. అండం విడుదల అవ్వడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి ఇచ్చి దాన్ని బట్టి వీ టెల్ టైమ్డ్ ఇంటర్ కోర్స్ అంటాం అనమాట. హస్బెండ్ వైఫ్ ఎప్పుడు కలవాలి ఇలాంటి విషయాలు మేము చెప్తాం అనమాట. సో దీస్ ఆర్ టాబ్లెట్ మెథడ్స్ అండి. కొందరు పేషెంట్లు టాబ్లెట్లతో వాళ్ళకి అండం తయారీ రాదు, అంటే మేమిచ్చిన హార్మోన్కి వాళ్ళ బాడీ రెస్పాండ్ అవ్వదన్నమాట. అప్పుడు మేము డోసెస్ పెంచడం, ఈచ్ సైకిల్ నెల నెల ఒక ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో ఈ నెల రెస్పాన్స్ రాకపోతే నెక్స్ట్ మంత్ ఇంకొంచెం హయ్యర్ డోస్తో ట్రై చేస్తాము, ఆ నెక్స్ట్ మంత్ ఇంకా హయ్యర్ డోస్తో. సో అసలు టాబ్లెట్స్తో రెస్పాన్సే రాకపోతే అప్పుడు నెక్స్ట్ స్టెప్ విల్ బి ఇంజెక్షన్స్ అండి. సో ఇంజెక్షన్ అంటే టాబ్లెట్స్తో ఇవ్వలేనంత హై డోస్ ఇంజెక్షన్తో ఇస్తామన్నమాట. సో ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు వీ విల్ బీ దగ్గరగా మానిటర్ చేస్తాము. కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే రిస్క్ ఉంటుంది హార్మోన్స్తో, ఇవన్నీ జాగ్రత్తగా రెగ్యులర్గా పేషెంట్ని చూస్తూ ప్లాన్ చేసుకుంటామండి. సో ఇంజెక్షన్స్తో కూడా అండం విడుదల అనేది రాలేదు అంటే అప్పుడు పలు టెస్ట్స్ ఉన్నాయి. అసలు అండం రిజర్వ్ ఎంత ఉంది, ఒవేరియన్ రిజర్వ్ అంటామండి. ఒక్క అమ్మాయికి ఒక లైఫ్ టైంలో 400 to 500 ఎగ్స్ ఉంటాయండి ఓవరీలో. సో నెల నెల ఒక్కొక్కటి రిలీజ్ అవుతుందన్నమాట. కొందరికి హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ 400 అనేది ఉండవు, దే విల్ హ్యావ్ ఓన్లీ 100 ఎగ్స్ ఆర్ 50 ఎగ్స్, అలా తగ్గిపోతూ వస్తాయన్నమాట. స్పెషల్లీ పీసీఓడి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటప్పుడు ఎగ్జే లేనప్పుడు మేము ఇచ్చిన మెడిసిన్స్తో రెస్పాన్స్ రాకపోతే దెన్ వీ విల్ థింక్ ఆఫ్ డోనర్ ఎగ్స్, ఇట్లాంటివి ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ లాస్ట్ స్టేజెస్. అసలు 90% పీసీఓడి పేషెంట్లు టాబ్లెట్స్తో కానీ ఇంజెక్షన్స్తో కానీ రెస్పాన్స్ వస్తారు, దే విల్ కన్సీవ్ వితిన్ 6 months to 1 year ఆఫ్ ట్రీట్మెంట్ అండి. డాక్టర్ గారు, మగవాళ్ళు చూసుకుంటే సంతానం లేని సమస్య ఎందుకు వస్తుందంటారు? సో మగవాళ్ళలో సంతానం లేని సమస్య అంటే ఇందాక మాట్లాడినట్టు వీర్యం కౌంట్ అనేది తగ్గిపోతుందండి. సో వీర్యం కౌంట్ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి మళ్ళీ. సో న్యాచురల్గా స్పర్మ్ తయారవ్వడానికి టెస్టిస్లో టెంపరేచర్ కొంచెం తక్కువ ఉండాలండి. సో బాడీ టెంపరేచర్ కంటే టెస్టిస్ బాడీ బయట ఉంటుంది, ప్రకృతి పరంగా అలా డిజైన్ చేయబడింది అది. దానివల్ల వీర్యం కౌంట్ ఎక్కువ పెరుగుదల రావచ్చు అని. కానీ ఎవరైనా వేడి ఏరియాస్లో పనిచేస్తున్నారు,
లైక్ ఫ్యాక్టరీ వర్కర్స్ ఉంటారు, లేదా బయట బాగా మండే ఎండల్లో పనిచేస్తున్న వాళ్ళు, లేదా టైట్ గార్మెంట్స్ వేసుకుంటారండి, ఎక్కువ జీన్స్ ఇవన్నీ ట్రెండ్ చూస్తున్నాము. ఇంత వేడి అట్మాస్ఫియర్లో జీన్స్ ఇస్ నాట్ ఐడియల్ గార్మెంట్ ఫర్ మెన్ టు వేర్ అండి యాక్చువల్లీ. సో జీన్స్ ఇస్ అ వెస్టర్న్ గార్మెంట్, అక్కడ కోల్డ్ టెంపరేచర్స్ కాబట్టి అది వేసుకుంటారు. ఇండియాలో వీ హ్యావ్ వెరీ హై టెంపరేచర్స్, ఈ టెంపరేచర్స్లో జీన్స్ వేసుకోవడం వల్ల స్క్రోటమ్ అంటాం కదా టెస్టిస్ ఏరియా మగవాళ్ళలో, ఆ ఏరియాలో టెంపరేచర్ ఎక్కువ అయిపోతుంది, దానివల్ల వీర్యం తయారీ తగ్గిపోతుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద రీజన్స్. సమ్టైమ్స్ దేర్ కెన్ బి మెడికల్ ప్రాబ్లమ్స్ ఆల్సో, మగవాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మగవాళ్ళకి డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఇలాంటి దాంట్లో వీర్యం కౌంట్ తగ్గిపోతూ వస్తుంది. కాలర్తో మాట్లాడుతాం. హలో హలో, కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో హలో హలో, డాక్టర్ గారు కాల్ కట్ అన్నట్టుంది. డాక్టర్ గారు, మగవాళ్ళలో సంతానం సమస్యకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తుంటారు? సో మగవాళ్ళలో వీర్యం కౌంట్ 15 మిలియన్ ఉండాలని చెప్పాను కదా, సో 15 మిలియన్ కంటే తక్కువ ఉంటే దాన్ని ఆలిగోస్పర్మియా అంటామండి. సో ఆ తర్వాత 5 to 15 రేంజ్లో ఉన్న వాళ్ళకి ఈ వీర్యం ఏదైతే తక్కువగా ఉంటుందో అది మేము ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటామండి. సో మామూలుగా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు వీర్యం గర్భసంచి ద్వారా వెళ్ళి ట్యూబ్లో అండంతో కలిసి పిండం తయారవ్వాలన్నమాట. సో ఈ వీర్యం కౌంట్ తక్కువ ఉన్నప్పుడు తక్కువ నంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి, అవి దే మే నాట్ బి ఏబుల్ టు రీచ్ ది ఎగ్. అట్లాంటి సిచ్యువేషన్స్లో మేము హస్బెండ్ స్పెసిమెన్ కలెక్ట్ చేస్తామండి. సో ఆ వీర్యంని సెపరేట్ చేసి ఆ కొంత ఏదైతే ఉంటుందో అది మేమే ఒక చిన్న ప్లాస్టిక్ పిపెల్ అంటాం దాన్ని, దాని ద్వారా గర్భసంచి లోపల వేస్తామండి. గర్భసంచి బయట కాకుండా గర్భసంచి లోపల వేస్తాం, దీన్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటామన్నమాట. సో ఇది బేసికలీ ఈ మెథడ్ చేయడం వల్ల స్పర్మ్ ఎగ్ దగ్గర కలిసే డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, సో ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కలిసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, సో పిండం తయారీ ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది కొంచెం వీర్యం కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళలో ఇది చేయొచ్చు, కానీ కొందరు అబ్బాయిలకి 5 మిలియన్ కంటే తక్కువ ఉంటుంది అన్నమాట. సో 15 ఏదైతే ఉండాలో దానికంటే తక్కువ, 5 కంటే తక్కువ ఉంటే అది సివియర్ డెఫిషియన్సీ అంటాం దాన్ని అప్పుడు. సో సివియర్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఈ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ మెథడ్ కూడా పనిచేయకపోవచ్చు, అప్పుడు డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళాలన్నమాట. సో ఆ కొన్ని వీర్యం ఏదైతే ఉన్నాయో అవి తీసి అండం వీర్యం కలిపి ల్యాబ్లోనే పిండం తయారీ చేసి గర్భసంచిలో వేస్తాము, దీన్ని ఐవీఎఫ్ అంటారు, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. సో మరీ తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి ఇది ఆప్షన్ అండి. కొందరికి అసలు స్పర్మ్ ఉండదు, సో అసలు స్పర్మ్ లేనప్పుడు దాని వెనక కారణం ఏంటి, చాలా టెస్ట్స్ ఉంటాయండి, టెస్టెస్ అంటే స్క్రోటమ్ స్కాన్స్ చేస్తాము, ఆ తర్వాత వాళ్ళకి డయాబెటీస్ టెస్ట్స్, థైరాయిడ్ టెస్ట్స్, ఏమైనా జెనెటికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా, వీర్యం తయారీలోనే ప్రాబ్లం ఉందా, ఇవన్నీ చూసి దాన్ని బట్టి వీళ్ళు ప్రొసీడ్ అండి. డాక్టర్ గారు, అసలు పిల్లలు పుట్టకపోవడానికి ఎవరు కారకులు అంటారు? ఎవరు కారకులు అంటే జనరల్గా ఈ బ్లేమ్ గేమ్ నడుస్తుందండి, అందరూ ఇట్ ఈస్ ఆల్వేస్ అమ్మాయి వల్లనే ప్రాబ్లం, అమ్మాయిలే ట్రీట్మెంట్స్కి వస్తుంటారు, హస్బెండ్స్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము చూడము, మేము ఒకవేళ హస్బెండ్స్ని వీర్యం టెస్ట్ చేయించుకోమన్నా కూడా దే విల్ బి రిఫ్యూజింగ్, బికాస్ ఒక మిత్ ఉందండి, ఎప్పుడు పిల్లలు కనలేదు అంటే అది అమ్మాయి ప్రాబ్లమే అని ఒక మిత్ ఉంది, కానీ అది నిజం కాదు. ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఈక్వలీ కాంట్రిబ్యూటింగ్. సో బేసిక్గా టెస్ట్ చేసి డిసైడ్ చేస్తామండి ఎవరిలో ప్రాబ్లం ఉంది, దాన్ని బట్టి ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ మధ్య హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం వల్ల ద ట్రెండ్ ఇస్ అమ్మాయిల్లో ఎగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి, బట్ అది ట్రీటబుల్ కండిషన్ అండి, దానికి తొందరగా అప్రోచ్ అయ్యి డాక్టర్స్ని తొందరగా కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ అన్ని. కొందరు చాలా ఏళ్ళ అయ్యాక, 10 ఇయర్స్ అయ్యాక, 15 ఇయర్స్ అయ్యాక వస్తుంటారు, అప్పటికి అమ్మాయికి ఆల్రెడీ వయసు అయిపోయిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్స్ రెస్పాన్స్ చాలా తగ్గిపోతుందండి. సో 1 ఇయర్ పెళ్ళయ్యాక ట్రై చేశాక 1 ఇయర్ అప్పటికి కూడా సంతానం కలగలేదంటే డాక్టర్స్ విజిట్ ఇస్ మ్యాండేటరీ అండి. డాక్టర్ గారు, మగవారిలో వంధత్వానికి గల కారణాలు ఏంటంటారు? పిల్లలు పుట్టకపోవడానికి ఆడవారిలో ఎటువంటి రీజన్స్ అంటారు మేడం? సో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ కాకుండా ఒకవేళ అండం తయారీ బాగున్నా, వీర్యం తయారీ బాగున్నా, గర్భసంచిలో కొందరు ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఓకే, సో గర్భసంచి పుట్టుకతోనే తయారీలోనే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ప్రెగ్నెంట్ అయ్యాక అబార్షన్స్ ఎక్కువ అయిపోతుంటాయండి.
సో పీరియడ్ మిస్ అయిన వెంటనే వారానికే హెవీ బ్లీడింగ్ అయిపోవడము, వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారన్న విషయం కూడా వాళ్ళకి తెలుసుండదు. సో ఆ తయారీలోనే, యూట్రస్ తయారీలోనే, గర్భసంచి తయారీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా అవ్వచ్చు. బట్ ఈ సిచ్యువేషన్ చాలా రేర్ అండి, చాలా కామన్గా కనిపించదు. ఆల్మోస్ట్ ఆల్వేస్ 90% ఈ అండం విడుదలలోనే ప్రాబ్లం ఉంటుంది. డాక్టర్ గారు, పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి పిల్లలు పుట్టకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటారు? 1 year అండి, 1 year, దట్ ఈస్ మ్యాండేటరీ. 1 year ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి. రైట్. డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీ గురించి పక్కన పెడితే మెనోపాజ్లో ఉన్న మహిళలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో మెనోపాజ్ అంటే అందాజుగా 50 వయసుకి ముందు వెనక 2-3 ఏళ్ళకి ఆడవాళ్ళకి పీరియడ్స్ ఆగిపోతాయండి. ఈ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత పీరియడ్ని మెనోపాజ్ అని పిలుస్తాం మనము. సో మెనోపాజ్కి ముందు అంటే రఫ్లీ 45 వయసు దాటిన వాళ్ళకి పీరియడ్ ప్రాబ్లమ్స్ మొదలైపోతుంటాయండి. చాలామంది 45 వయసు దాటిన వాళ్ళలో హెవీ బ్లీడింగ్ రావడము, దాన్ని ఎవాల్యుయేషన్ చేయకుండా వెళ్ళి గర్భసంచి తీయించేసుకోవడము, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. సో ఈ బ్లీడింగ్ ప్యాటర్న్ అనేది రాను రాను పీరియడ్స్ ఆగే స్టేజ్లో హార్మోన్స్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుందండి. సో అప్ అండ్ డౌన్ వల్ల కొందరు బాడీస్ తట్టుకుంటాయి, కొందరు బాడీస్ తట్టుకోవు ఆ హార్మోనల్ అప్స్ అండ్ డౌన్స్ అనేది. సో ఆ తట్టుకోలేని వాళ్ళకి హెవీగా బ్లీడింగ్ అయిపోవడము, ఇలాంటి సింటమ్స్ కనిపిస్తాయి. అంటే నెలకి ముందే 20 రోజులకే పీరియడ్స్ రావడము, 15 రోజులకే రావడము, కొందరికి 2 నెలలకు రావడం, 3 నెలలకు రావడం, వచ్చినప్పుడు చాలా హెవీగా బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటివి ఉంటాయి. బట్ వీటన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. గర్భసంచి తీయాల్సిన అవసరం ఉండదు. క్యాన్సర్ అని ఏమన్నా సూచన కనిపిస్తే తప్ప గర్భసంచి తీయాల్సిన అవసరం ఎవరికీ ఉండదండి. సో ఈ బ్లీడింగ్ తగ్గేదానికి ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఆ ట్యాబ్లెట్స్ తర్వాత హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హార్మోనల్ ట్రీట్మెంట్స్లో కూడా ట్యాబ్లెట్ రకంగా ఉన్నాయి, లూప్ పరంగా కూడా ఉన్నాయండి. సో ఈ మధ్య లేటెస్ట్గా వచ్చిన రీసెంట్ ఇన్వెన్షన్స్లో కాపర్ టీ లూప్ అన్న విషయం అందరికీ తెలుసు. అలాంటి లూపే హార్మోన్ లూప్ ఒకటి వస్తుందండి, మిరీనా అంటాం దాన్ని. సో ఆ హార్మోన్ లూపే గర్భసంచి లోపల వేస్తామన్నమాట. దానివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ ఆడవాళ్ళకి ఉండదు, బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. పీరియడ్స్ ఎప్పుడైతే ఆగిపోతాయో 50 వయసు వచ్చినప్పుడు ఆ లూప్ని తీసేస్తామన్నమాట. దీనికి ఏ సర్జరీ అవసరం లేదు, మత్త అవసరం లేదు, డాక్టర్స్ ఆఫీస్లోనే వేయచ్చు ఈ లూప్ అనేది. డాక్టర్ గారు, మెనోపాజ్కి ముందు తర్వాత మహిళల్లో వచ్చే శారీరక మానసిక సమస్యలు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. సో మెనోపాజ్లో శారీరక సమస్యలు, మానసిక సమస్యలు చాలా ఉంటాయండి. వీటన్నిటి వల్ల, ఇవన్నీ కూడా హార్మోన్స్ వల్లనే వస్తాయి. ఒకసారి మెనోపాజ్ వచ్చేసాక పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత హార్మోన్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది మహిళల్లో, ఒంట్లో చాలా తక్కువ హార్మోన్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో మహిళలకు వచ్చే కామనెస్ట్ ప్రాబ్లం ఏంటంటే సడన్గా హాట్ ఫ్లషెస్ అంటాం మేము, సడన్గా ఎక్కువ స్వెట్టింగ్ వచ్చేస్తుందండి. ఒళ్ళంతా వేడెక్కిపోయి ఇంకా బ్రీదింగ్ కూడా, ఊపిరి కూడా తీసుకోలేనంత డిఫికల్టీ వస్తుంది కొందరికి. దాన్ని హాట్ ఫ్లషెస్ అంటాము. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ 20 నిమిషాల వరకు అలా ఉంటుంది, తర్వాత ఒళ్ళంతా చెమటలు పట్టేసి బాడీ కూల్ అయిపోతుందండి. వీటిని హాట్ ఫ్లషెస్ అంటాము. వీటన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో హార్మోన్స్ తీసుకోవద్దు అనుకున్న వాళ్ళకి న్యాచురల్ మెథడ్స్ కొన్ని ఉన్నాయండి. సోయా ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయండి, సోయా మిల్క్, సోయా బీన్స్. ఈ సోయా ప్రోడక్ట్స్ తీసుకుంటే వాటిలో కొంచెం హార్మోన్ వస్తుంది, న్యాచురల్ హార్మోన్. అది తీసుకుంటే ఈ సింప్టమ్స్ కొంచెం తగ్గుతుంది. మానసిక సమస్యలంటే మెనోపాజ్ వచ్చిన ఆడవాళ్ళకి కొంచెం డిప్రెషన్ రావడము, యాంగ్జైటీ రావడము, తొందరగా చిన్న విషయాలకి టెన్షన్ పడ్డము, ఇలాంటివన్నీ హార్మోన్స్ వల్ల వస్తాయండి. ఓకే, వీటిని ఇగ్నోర్ చేయకూడదు. తట్టుకోలేనంత స్టేజ్లో ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలండి. ఓకే, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే అండి, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో, నమస్కారం అండి. హలో, చెప్పండి. హలో, మాకు మ్యారేజ్ అయ్యి, హలో, చెప్పండి, వింటున్నాను. మాకు మ్యారేజ్ అయ్యి 15 ఏళ్ళు అయిందండి, సంతానం లేదు. ఓకే, ఇప్పుడు వరకు ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా అండి? తీసుకున్నామండి, ఐయుఐ అన్ని కూడా చేశారు. ఐయుఐ చేశారా? మొత్తం అంటే మా మిసెస్ కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం అండి, అందులో థైరాయిడ్ కూడా ఉంది. ఓకే, తను ఏంటంటే టాబ్లెట్స్ వేసుకుంటే కానీ పీరియడ్స్ రావండి. ఓకే, నేను అదే కంప్లైంట్. నా మోటిలిటీ 90% కౌంటింగ్ బాగానే ఉందండి. ఓకే,
థైరాయిడ్ ఈ మధ్యనే కంట్రోల్ అయిందండి. నేనంటే చాలా 15 ఏళ్ళు నుంచి చాలా వాడేవండి, కానీ అసలు ఇప్పుడు కూడా రిజల్ట్ రాలేదండి. ఓకే, సో హోమియోపతి కూడా వెళ్ళేవండి, మొత్తం ఇంగ్లీష్ మెడిసిన్ వరకు వాడేవండి పురాతని. ఓకే, పీసీఓడి అని ప్రాబ్లం చెప్పారా అండి? పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారండి. ఓకే ఓకే, హలో చెప్పండి మేడం. సో పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను చెప్పినట్టు ట్యాబ్లెట్ ట్రీట్మెంట్స్ వాడతామండి. అండం పెరుగుదలలో ప్రాబ్లం ఉంటుంది. సో అండం పెరుగుదలలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్స్ అనేది మ్యాక్సిమం 6 మంత్స్ ట్రై చేయాలండి. ఓకే, మీరు ఆల్రెడీ ఇన్నేళ్ళ నుంచి ట్రీట్మెంట్స్ తీసుకున్నానంటున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ 6 నెలల మందులు వాడే ఉంటారు. ఈ 6 నెలల మందులతో రెస్పాన్స్ రాకపోతే అప్పుడు ఇంజెక్షన్స్ ఇంకో 6 మంత్స్ వాడాలండి, అది కూడా అండం తయారీకే. ఈ 2 మెథడ్స్తో మీకు ఒకవేళ రెస్పాన్స్ లేకపోతే డైరెక్ట్గా టెస్ట్ ట్యూబ్ బేబీకే వెళ్ళాలండి. మీరు మీకు ఆల్రెడీ ఇప్పుడు పెళ్ళై 15 ఏళ్ళు అయిందంటున్నారు, ఒకవేళ మీ వైఫ్ వయస్సు 35 దాటితే ఐవీఎఫ్ చేయించుకున్నా టెస్ట్ ట్యూబ్ బేబీ చేయించుకున్నా సక్సెస్ రేట్ తగ్గుతూ వస్తుంది. సో వీలైనంత తొందరగా ఒక ఫర్టిలిటీ క్లినిక్కి వెళ్ళి చూపించుకోవాల్సి ఉంటుందండి. ఓకే, సో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ హయ్యర్ డోసెస్తో ట్రై చేస్తారు ఎగ్ గ్రోత్ రావడానికి. ఓకే, మిగతా ఏమన్నా అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్ చెప్తారండి. కొందరికి ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా అసలు అండం తయారీ లేదు అంటే అప్పుడు డోనర్ ఎగ్స్ అంటామండి. అప్పుడు మీది వీర్యం కౌంట్ నార్మల్గా ఉందని చెప్పారు కాబట్టి అండం మాత్రం వేరే అన్నోన్ డోనర్ పర్సన్ నుంచి తీసుకొని పిండం తయారు చేసి మీ వైఫ్ గర్భసంచిలోనే వేసి ప్రెగ్నెన్సీ తేవచ్చండి. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇది మీకు సొల్యూషన్ ఉంటుంది. సో పీసీఓడి వాళ్ళకి 95% ఆఫ్ ద టైమ్ దే విల్ రెస్పాండ్ టు ట్రీట్మెంట్స్ అండి. సో ఇఫ్ ఆ 5% మందిలో అసలు రెస్పాన్స్ లేని వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ విల్ బీ టెస్ట్ ట్యూబ్ బేబీకి ప్లాన్ చేయడము. కొంచెం కాస్ట్లీ ప్రాసెస్ ఇవన్నీ, బట్ వయసులో ఉండగానే ట్రై చేయాలండి. వయసు పెరిగే కొద్దీ ఇంకా ఆ రెస్పాన్స్ ఆ సక్సెస్ రేట్స్ చాలా తగ్గిపోతూ వస్తుంది. అది కూడా పనిచేయకపోతే లాస్ట్ ఆప్షన్ ఇస్ డోనర్ ఎగ్ అండి. ఓకే, ఫ్యామిలీలో ఎవరైనా ఎగ్ డొనేట్ చేయొచ్చు, లేదంటే అన్నోన్ తెలియని పర్సన్స్ కూడా డొనేట్ చేస్తారు ఎగ్. సో దాంతో మీరు కన్సీవ్ అవ్వచ్చు అండి. డాక్టర్ గారు, మెనోపాజ్ సమస్య వచ్చే ముందు మహిళల్లో ఎటువంటి సింప్టమ్స్ కనిపించే అవకాశం ఉందంటారు? సో మెనోపాజ్ రాకముందు మహిళల్లో వచ్చే కామనెస్ట్ సింప్టమ్స్ ఆ హార్మోనల్ ప్యాటర్న్ చేంజ్ అయినప్పుడే కనిపిస్తుంది. ఫస్ట్ బ్లీడింగ్ ప్యాటర్న్ మారుతూ వస్తుంది, హెవీగా అవడం, తక్కువ అవడం, లేదా ఎర్లీగా రావడం, లేట్గా రావడం, ఈ హాట్ ఫ్లషెస్ నేను చెప్పినట్టు సడన్గా చెమటలు పట్టడం, లేదా మెంటల్ డిఫికల్టీస్, సడన్గా యాంగ్జైటీ రావడం, డిప్రెషన్ రావడం, టియర్ఫుల్నెస్ అంటాం అన్నమాట, ఏడుపు తొందరగా రావడం, ఇలాంటి సింప్టమ్స్ ఎక్కువ కనిపిస్తాయండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ మేజర్గా హెల్త్కి అఫెక్ట్ అయ్యే సింప్టమ్స్ మెనోపాజ్ వల్ల ఏమి రావు. ఈ చిన్న చిన్న సింప్టమ్స్ ఈ సోయా ప్రోడక్ట్స్ తీసుకొని చాలా వరకు తగ్గిపోతుంది. సోయా మిల్క్ కానీ ఇవన్నీ తీసుకుంటే న్యాచురల్ ఈస్ట్రోజన్స్ అంటాం వాటిని. ఓకే, సో అవి తీసుకొని సింప్టమ్స్ని కొంచెం వరకు కంట్రోల్ చేయొచ్చు. ఈ సింప్టమ్స్ కూడా మెనోపాజ్ వచ్చిన ఫస్ట్ 5 సంవత్సరాల్లోనే ఎక్కువ ఉంటాయండి. సో మెనోపాజ్ ఎవరికైనా 50 వయసులో వస్తే 55 వరకు కొంచెం ఈ సింప్టమ్స్ ఉంటుంది. ఈదర్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, లేదా ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడుకోవచ్చు. 55 దాటిన తర్వాత వెరీ వెరీ అన్లైక్లీ అండి, ఆ తర్వాత ఇంకేమి సింప్టమ్స్ ఉండవు. డాక్టర్ గారు, మెనోపాజ్లో మెనోపాజ్ తర్వాత వచ్చే ముందు వచ్చే ఈ నైట్ స్వెటింగ్స్ కావచ్చు, హాట్ ఫ్లషెస్ కావచ్చు, ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలంటారు? సో హాట్ ఫ్లషెస్ ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ కామనెస్ట్ సింపుల్ రెమెడీస్, ఎక్కువ హైడ్రేషన్ ఉండాలండి. వాటర్ ఇంటేక్ చాలా తక్కువ ఉంటుంది మన కంట్రీలో, స్పెషలీ వర్కింగ్ ఉమెన్లో. మన వెదర్ హాట్ ట్రాపికల్ క్లైమేట్, సో వాటర్ ఇంటేక్ చాలా ఎక్కువ ఉండాలి. అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ ఇంటేక్ ఉండాలి. దాంతోపాటు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలండి. వి అడ్వైజ్ పెరీమెనోపాజ్ అంటామన్నమాట, మెనోపాజ్ వచ్చే టైంని పెరీమెనోపాజ్ అంటాము. ఆ టైంలో కొంచెం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలండి అందరూ. అంటే అట్లీస్ట్ ఒక 1 hour ఈవినింగ్ వాకింగ్ చేయడము, ఇలాంటివి చేస్తే దేర్ జనరల్ ఫిట్నెస్ విల్ ఇంప్రూవ్. అప్పుడు ఈ మెనోపాజల్ సింప్టమ్స్ని ఎక్కువ స్ట్రాంగ్గా తట్టుకునే శక్తి వస్తుంది. డాక్టర్ గారు, మెనోపాజ్ సమయంలో వచ్చే మానసిక సమస్యలు లైక్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీని కానీ ఏ విధంగా ఎదుర్కోవాలంటారు మహిళలు? సో మెంటల్ సింప్టమ్స్ వచ్చేవి, సైకియాట్రిక్ సింప్టమ్స్ వచ్చేవి లైక్ డిప్రెషన్, యాంగ్జైటీ, ఇవి మెనోపాజల్ లేడీస్కి చాలా తక్కువ లెవెల్లో ఉంటుందండి. ఇట్ వోంట్ బి మరీ అంత ఇబ్బందికరంగా కూడా ఉండదు.
ట్రీట్మెంట్స్ అవసరమైనంత ఇబ్బందికరంగా ఉండడం చాలా రేర్. సో మెడిటేషన్ అడ్వైస్ చేస్తాం యూజువలీ. సో బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయడము, ప్రాణాయామం చేయడము, మెడిటేషన్ ఇలాంటివన్నీ చేస్తే 95% మందికి ఈ సింప్టమ్స్ అన్నీ రిలీఫ్ వచ్చేస్తుంది. అయినా తగ్గకుండా కొంతమందికి చాలా సివియర్ సింప్టమ్స్ వచ్చేస్తుందండి. ఇంకా సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, సివియర్ యాంగ్జైటీ, అసలు నైట్ అంతా నిద్ర లేకపోవడము, ఇలాంటి వాళ్ళకి మేము సైకియాట్రీ రెఫరల్ చేస్తాము. వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్స్, బేసిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అండి. సో జనరల్గా స్మాల్ టౌన్స్లో ఇంత అవేర్నెస్ ఉండదు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం అది ఇట్స్ కాల్డ్ అ ట్యాబూ అనమాట. నేను మెంటల్ డాక్టర్ అని ఒక పేరు అందరికీ. సో అది మానుకోవాలండి అందరూ. ఎవరికైనా యాంగ్జైటీ అనిపించినా, డిప్రెషన్ అనిపించినా ట్రీట్మెంట్ ఉంటుంది డెఫినెట్గా. దానివల్ల మీకు ఏదో మానసిక వ్యాధి ఉంది అని అర్థం కాదు, అది హార్మోన్స్ వల్ల వచ్చే అప్ అండ్ డౌన్స్. కాబట్టి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి బేసిక్ ట్రీట్మెంట్తోనే సార్ట్ అవుట్ అయిపోతుందండి. డాక్టర్ గారు, కొంతమంది మహిళల్లో చూసుకుంటే మెనోపాజ్ దశ దాటినా కూడా బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంటుంది, దాని వెనుక రీజన్స్ ఏంటంటారు? ఎస్, సో మెనోపాజ్ ఆల్రెడీ ఒక మనిషికి వచ్చేసిన తర్వాత ఒక 1 ఇయర్ వరకు బ్లీడింగ్ కనిపించకపోతే దాన్ని మేము స్ట్రిక్ట్గా మెనోపాజ్ వచ్చేసినట్టే భావిస్తామండి. ఆ తర్వాత 1 ఇయర్ ఏ బ్లీడింగ్ అవ్వకుండా ఆ తర్వాత బ్లీడింగ్ కనిపిస్తే దాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటామండి. ఒకసారి మెనోపాజ్ వచ్చాక ఒక ఆడమనిషి ఒంట్లో ఏ హార్మోన్ ఉండదు. సో ఏ హార్మోన్ లేనప్పుడు బ్లీడింగ్ రాకూడదు. సో అలాంటి పరిస్థితిలో ఒక సీనియర్ ఏజ్డ్ లేడీకి బ్లీడింగ్ అయ్యింది అంటే దాన్ని ఖచ్చితంగా ఎవాల్యుయేషన్ చేయాలండి. బికాజ్ ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్లో 50% క్యాన్సర్స్ కారణం ఉంటాయండి. సో ఆ క్యాన్సర్స్ రూల్ అవుట్ చేసుకోవడానికి మెనోపాజ్ వచ్చేసిన తర్వాత 1 ఇయర్ పీరియడ్ కనిపించకుండా ఆ తర్వాత బ్లీడింగ్ కనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందండి. గర్భసంచి క్యాన్సర్లు, సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారంని సర్విక్స్ అంటాము, అక్కడ ఆ ఏరియాలో క్యాన్సర్స్, ఇవన్నీ కామన్గా చూస్తాము. సో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఇస్ వెరీ రిస్కీ. దానికి మీరు ఎంత ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే అంత బెనిఫిషియల్గా ఉంటుందండి. డాక్టర్ గారు, అలాగే ఏజ్ దాటిన స్త్రీలలో చూసుకుంటే బ్లీడింగ్ జరగడానికి గల రీజన్స్ ఏంటంటారు? సో ఏజ్ అయిపోయిన స్త్రీలలో దెర్ ఆర్ కొన్ని నాన్ క్యాన్సరస్ కండిషన్స్ కూడా ఉన్నాయండి. సో హార్మోన్స్ అన్నీ బాడీలో నుంచి వాష్అవుట్ అయిపోయిన తర్వాత ఫీమేల్ పార్ట్స్, జెనైటల్ పార్ట్స్ ఏదైతే ఉంటుందో కింద లోకల్ ఏరియాలో యూరిన్ పాస్ చేసే ఏరియాలో స్కిన్ అంతా డ్రై అయిపోతుందండి. ఈ స్కిన్ చాలా డ్రై అయిపోవడం వల్ల ఇచ్చింగ్ వస్తుంది చాలామందికి. ఇప్పుడు వింటర్లో సాధారణంగా కోల్డ్ క్రీమ్స్ రాసుకోకపోతే మనకి స్కిన్ డ్రైనెస్ ఎలా వస్తుందో అలాగే హార్మోన్స్ లేకపోతే మెనోపాజ్ అయిపోయిన లేడీస్కి కింద ప్రైవేట్ పార్ట్స్లో డ్రైనెస్ అండ్ ఇచ్చింగ్ వచ్చేస్తుందండి. సో దానికి చాలామంది ఇన్ఫెక్షన్ అనుకొని రిపీటెడ్గా యాంటీబయాటిక్ క్రీమ్స్, యాంటీ ఫంగల్ క్రీమ్స్ ఇలాంటివి వాడుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ రెమెడీ అండి. ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ ఉంటుంది పోస్ట్ మెనోపాజల్ లేడీస్లో, మెనోపాజ్ వచ్చేసిన లేడీస్లో. సో ఆ డ్రైనెస్కి హార్మోనల్ క్రీమ్స్ ఉంటాయండి. అది డాక్టర్ చూసి ఎగ్జామిన్ చేసి క్యాన్సర్ లేదు అని రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఆ హార్మోన్ క్రీమ్ ఇస్తారు. సో ఆ ఇచ్చింగ్ అనే సిమ్టమ్ ఇవన్నీ తగ్గిపోతుందండి. అది కాకుండా ప్యాప్స్మియర్ అనే ఒక టెస్ట్ ఉంది. సో గర్భసంచి ముఖద్వారంని సర్విక్స్ అంటాము. ఆ సర్విక్స్ ఏరియాలో క్యాన్సర్ రావడం చాలా కామన్ అండి. ఇండియన్ ఉమెన్లో స్పెషలీ ఇట్ ఈస్ వెరీ కామన్. సో ఈ క్యాన్సర్ని అవాయిడ్ చేయడానికి, ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ఒకటి ఉందండి. సో ఆడవాళ్ళందరూ, మెనోపాజ్ రాని వాళ్ళు కూడా, యంగ్ ఏజ్ 25 వయసు దాటిన వాళ్ళందరూ 3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలండి ఆ టెస్ట్. సో మెనోపాజ్ అయిపోయాక బ్లీడింగ్ కనిపించినా ఆ టెస్ట్ చేస్తాము మేము. ఏమైనా క్యాన్సర్ కణాలు ఏమైనా కనిపిస్తే అప్పుడు గర్భసంచి తీసే అవసరం పడొచ్చండి. డాక్టర్ గారు, పూర్ ఒవేరియన్ రిజర్వ్ అంటే ఏంటి మేడం? ఎస్, సో పూర్ ఒవేరియన్ రిజర్వ్ అంటే ఇందాక నేను చెప్పినట్టు ఒక మనిషి వయసులో 400-500 ఎగ్స్ ఉంటాయండి. నెల నెలగా ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంది. అంటే పీరియడ్ స్టార్ట్ అయిన ఏజ్ నుంచి మెనోపాజ్ ఏజ్ వరకు మంత్లీ ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అవ్వాలి. సో పీసీఓడి ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే నెల నెల ఒక్క ఎగ్ స్టిమ్యులేట్ అయ్యే బదులు 10-20 ఎగ్స్ స్టిమ్యులేట్ అవుతాయండి. సో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ మల్టిపుల్ ఎగ్స్ స్టిమ్యులేట్ అయిపోయి అవన్నీ నీటి బుడగల్లా ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో పీసీఓడి ఉన్న వాళ్ళలో ఆ ఎగ్స్ అనేవి నెలకి 20-20 వేస్ట్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే లాస్ట్ 40-45 ఇయర్స్ వరకు ఉండాల్సిన ఎగ్స్ తొందరగా 30-35 ఇయర్స్కే అయిపోతూ ఉంటాయి.
సో దాన్ని డిక్రీస్డ్ ఒవేరియన్ రిజర్వ్ అంటాం ఆర్ పువర్ ఒవేరియన్ రిజర్వ్ అంటాం. ఎన్నైతే ఉండాలో బేసిక్ పెరగలిగే ఎగ్స్ ఎన్నైతే ఉండాలో ఒక మనిషిలో వాటిని తగ్గిపోవడాన్ని లో ఒవేరియన్ రిజర్వ్ అంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో డీలే చేయకూడదు, ఇంకా ఆ మిగతా ఎగ్స్ కూడా యూనో వేస్ట్ అవ్వకముందే ఇమీడియట్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలండి. డాక్టర్ గారు, అండాశయాల్లో అండాలు తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటంటారు? సో పీసీఓడి మోస్ట్ కామన్ అండి. ఈ అండాశయంలో ఆ ఒవేరియన్ రిజర్వ్ నేను ఏదైతే చెప్పానో, పీసీఓడి ఈజ్ ద మోస్ట్ కామన్ కండిషన్ వేర్ ఆ ఎగ్ ఆ ఒవేరియన్ రిజర్వ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ కండిషన్. బట్ సమ్టైమ్స్ కొందరు ఆడవాళ్ళకి జెనెటిక్గానే ఎగ్స్ తక్కువ ఉంటాయండి. సో ఏ కారణం లేకుండా, వాళ్ళకి ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా, పీసీఓడి లేకుండా, థైరాయిడ్ ప్రాబ్లం లేకుండా కూడా వాళ్ళకి ఒవేరియన్ రిజర్వ్ అంటే ఉండాల్సిన అండం కౌంట్ తక్కువ ఉంటుందన్నమాట. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎర్లీగా ట్రీట్మెంట్స్ తీసుకోవడం ఒకటి, లేకపోతే ఇందాక చెప్పినట్టు డోనర్ ఎగ్స్తో కొందరు వీ హ్యావ్ నోటీస్ దాట్ అక్క చెల్లెళ్ళలో, సో అక్కకు ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే ఎగ్స్ లేకపోతే అప్పుడు చెల్లెలు ఎగ్ డొనేట్ చేస్తుందన్నమాట. సో దట్ జెనెటిక్ మెటీరియల్ ఫ్యామిలీ పరంగా ఏదైతే రావాలో అది వస్తుంది బేబీకి అని, అలాంటివి చూస్తాం. డాక్టర్ గారు, పూర్ ఒవేరియన్ రిజర్వ్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు? ఎస్, సో పూర్ ఒవేరియన్ రిజర్వ్కి వాట్ వీ డూ ఇస్ కొన్ని ఎగ్స్ మిగిలి ఉన్నాయి బేసిక్గా, ఆ కొన్ని ఎగ్స్ని జాగ్రత్తగా గ్రో అయ్యి ఆ ఒక్క ఎగ్ కూడా వేస్ట్ అవ్వకుండా నెల నెల మందులు ఇచ్చి ఎగ్ గ్రో అయ్యాక ఆ ఎగ్ని తీసి ఒక కొందరికి మందులు ఇచ్చినప్పుడు ఒక ఎగ్గే రిలీజ్ అవుతుంది, కొందరికి రెండు మూడు వస్తాయి అన్నమాట. సో నెలకి ప్రెగ్నెన్సీ రావడానికి కావాల్సింది ఒకటే ఎగ్. సో ఒక ఎగ్ వాడుకుంటూ మిగతా రెండు ఎగ్స్ని ప్రిజర్వ్ చేస్తారనమాట. సో దీన్ని ఊసైట్ ఫ్రీజింగ్ అంటారు. సో ఊసైట్ ఫ్రీజింగ్ అంటే ఒకవేళ తర్వాత ఫ్యూచర్లో తనకి అండం విడుదల అవ్వకపోయినా ఆ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ని వాడుకుంటారు. సో దీస్ ఆర్ సమ్ రెమెడీస్ ఈ ఒవేరియన్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి. డాక్టర్ గారు, అండాలు తక్కువగా ఉన్నప్పుడు సంతాన సాఫల్యత కోసం ఏం చేయాలంటారు? సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ అందరూ చేయాల్సినది ఎక్సర్సైజ్ అండి. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళు చాలా లేట్గా అప్రోచ్ అవుతున్నారు. మేము డే టు డే అబ్జర్వ్ చేస్తున్నది ఇదే, పీరియడ్ ఇర్రెగ్యులర్గా వచ్చినా పర్వాలేదు లేట్గా వస్తుందిలే అని ఇగ్నోర్ చేయడము, థైరాయిడ్ టెస్ట్లు రొటీన్గా చేయించుకోకపోవడం, వెయిట్ గెయిన్ అవుతున్నా ఇగ్నోర్ చేయడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నామండి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే మీరు వెంటనే రావాల్సి ఉంటుంది డాక్టర్స్ దగ్గరికి, సో దట్ మీ ఎగ్ కౌంట్ పూర్తిగా వేస్ట్ అయిపోకముందే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని కన్సీవ్ అవ్వచ్చండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెమెడీ. ఇవన్నీ చేస్తూ కూడా కొందరికి చాలా తక్కువ కౌంట్ ఉండి ముందే రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా ఐవీఎఫ్ విల్ బి ది ఓన్లీ ఆప్షన్ అండి. ఆ ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకొని ఐవీఎఫ్ మెథడ్తో కన్సీవ్ అవ్వగలరు. డాక్టర్ గారు, ప్రెసెంట్ డేస్లో చూసుకుంటే పూర్ ఒవేరియన్ రిజర్వ్ పై అవగాహన ఎంతవరకు అవసరం అంటారు? ఈ పూర్ ఒవేరియన్ రిజర్వే కాదండి, ఈ పీసీఓడి, థైరాయిడ్, మనం డే టు డే చూస్తున్న ప్రాబ్లమ్స్ మీద కూడా జనాలకి అవగాహన లేదు. ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి, ఎందుకు వాళ్ళ ఫ్రెండ్స్లోనే చాలా మందిలో చూస్తుంటారు పీసీఓడి అని, కానీ వాళ్ళకి ఆ సిమ్టమ్ వచ్చినా వాళ్ళు గమనించరు అనమాట. సో దీని మీద అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. సో అమ్మాయిలందరికీ తెలియాల్సిన విషయం, రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయా లేదా అని స్ట్రిక్ట్ ట్యాబ్ పెట్టుకోవాలండి. సో ఈ మధ్య యాప్స్ ఉన్నాయి, పీరియడ్ డైరీ అనే ఒక యాప్ ఉంది, మెన్స్ట్రువల్ క్యాలెండర్ అనే యాప్స్ ఉన్నాయి, ఇలా చాలా యాప్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా దాంట్లో ఫీడ్ చేసుకుంటే యాప్లోనే తెలిసిపోతుంది మనకి పీరియడ్ ప్యాటర్న్ ఎలా ఉంది, రెగ్యులర్గా ఉందా, ఇర్రెగ్యులర్గా ఉందా, ఇర్రెగ్యులారిటీలో కూడా మేజర్ ప్రాబ్లమా మైనర్ ప్రాబ్లమా అన్నీ తెలిసిపోతుంది దాంట్లోనే. సో ఫస్ట్ పీరియడ్ ప్యాటర్న్ అవేర్నెస్ ఉండాలండి అందరికీ. మ్యాక్సిమం 35 డేస్కి కూడా పీరియడ్ రాలేదు అంటే ఇట్ ఈస్ బెటర్ టు సీ అ డాక్టర్ ఇమీడియట్లీ. డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీ కావచ్చు, దేనికైనా తీసుకోవచ్చు, వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చేసి మీరు పీసీఓడి అంటున్నారు, పీసీఓడి మీద సరైన అవగాహన లేదంటున్నారు. అసలు పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి ప్రెసెంట్ డేస్లో ఇంత ఎక్కువ చాలా మందికి రావడానికి గల కారణాలు ఏంటంటారండి? సో పీసీఓడి అనే ప్రాబ్లం ఎగ్జాక్ట్ రీజన్ వై ఎందుకు వస్తుంది, కొందరు అమ్మాయిలకు వస్తుంది కొందరికి రావట్లేదు, ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అనేది రీసెర్చ్లో దే హ్యావ్ నాట్ ఫౌండ్ ఎనీ రీజన్ యట్. బట్ దెర్ ఆర్ సెవరల్, అంటే మన పేరెంట్స్ జనరేషన్లో, వాళ్ళ పేరెంట్స్ జనరేషన్లో ఈ పీసీఓడి అనే ప్రాబ్లం లేదండి. సో ఈ మధ్య కొత్తగా వస్తున్న డిజీజ్ ఇది. సో ఈ మధ్య ఈ పాస్ట్ 2 డెకేడ్స్లో ఏం మారింది? సో జనాల లైఫ్ స్టైల్స్ మారినాయి, డైటరీ హ్యాబిట్స్ మారినాయి, ఎక్సర్సైజింగ్ అసలు లేదు. పాత రోజుల్లో కొంచెం అన్నా నడిచెళ్ళే వాళ్ళు, నౌ వీ డోంట్ వాక్ అట్ ఆల్. గేట్లోంచి బయటికి రాగానే వీల్ హ్యావ్ అ కార్ ఆర్ అ ఊబర్ ఆర్ నోబడీ వాక్స్ అండి నౌ డేస్. షార్ట్ డిస్టెన్సెస్ వెళ్ళాలన్నా కూడా వీ డోంట్ వాక్. నోబడీ యూజెస్ ద స్టేర్స్ ఎనీమోర్, అందరూ లిఫ్ట్ ఎక్కే వెళ్తారు, స్టెప్స్ ఎవరూ వాడట్లేదు. సో యంగ్ అమ్మాయిలు కూడా, హెల్దీగా ఫిట్గా ఉన్న అమ్మాయిలు కూడా ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదండి.
వాళ్ళు కూడా లిఫ్ట్లో వెళ్తున్నారు, దే ఆర్ నాట్ వాకింగ్, జిమ్కి వెళ్ళట్లేదు, అవుట్డోర్ గేమ్స్ ఏమీ ఆడట్లేదు. సో వీటన్నిటి వల్ల ఫిజికల్ యాక్టివిటీ తగ్గడంతో వెయిట్ గెయిన్ రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం. సో లైఫ్ స్టైల్ అండ్ డయట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి, విచ్ ఆర్ వాట్ ఈస్ ప్రాబబ్లీ కాజింగ్ పీసీఓడి. వాటి వల్ల మేబీ పీసీఓడి ఈస్ కమింగ్. హెల్దీ లైఫ్ స్టైల్ పెట్టుకొని ఎక్సర్సైజెస్ చేస్తూ డయట్ చూసుకుంటూ వెస్టర్న్ ఫుడ్ మనం ఎక్కువ నోటీస్ చేస్తున్నామండి ఈ మధ్య. ఫాస్ట్ ఫుడ్తో పాటు వెస్టర్న్ ఫుడ్ తింటున్నారు యంగ్ గర్ల్స్ అందరూ, కాలేజ్ గర్ల్స్, యంగ్ మ్యారీడ్ విమెన్. పిజ్జాస్, బర్గర్స్, చీజ్, మేయోనీస్, ఇవన్నీ వెస్టర్న్ ఫుడ్ అండి. సో ఇండియన్ బాడీస్, మన జెనెటిక్ మేకప్, మన ఆన్సెస్టర్స్ ఎవరు చీజ్ మేయోనీస్ తినలేదు. ఇప్పుడు మనం చీజ్ మేయోనీస్ తింటే మన బాడీ అసిమిలేషన్ అంత బాగుండదు, బికాజ్ జెనెటిక్గా మన పేరెంట్స్ది మనకు వచ్చింది. సో దే విల్ టెన్ టు గెట్ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్, దానివల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, దానివల్ల పీసీఓడి. సో ఇట్స్ ఆల్ లింక్ టు ఈచ్ అదర్. సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు మేడం పీసీఓడి సింప్టమ్స్? పీసీఓడి సిమ్టమ్ విల్ బీ వెయిట్ గెయిన్ మోస్ట్ కామన్లీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇంకా పింపుల్స్ ప్రాబ్లం. కొందరికి రేర్గా చూస్తాము, కొందరికి చాలా థిక్ హెయిర్ వస్తుందండి. సో మామూలుగా అందరికీ పల్చగా హెయిర్ ఉంటుంది ఫేస్ మీద, బట్ కొందరు అమ్మాయిలకి స్పెషలీ చిన్న ఏరియాలో, అప్పర్ లిప్ ఏరియాలో థిక్గా హెయిర్ వస్తుందండి. బాడీ మీద కూడా, హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద, టమ్మీ మీద లావుగా హెయిర్ వస్తుంది. అంటే మన ఐబ్రో ఎంత లావు ఉంటుందో అంత లావు హెయిర్ వస్తాయి అన్నమాట. సో దాన్ని హిర్సుటిజం అంటారు. అది కూడా అబ్నార్మల్ హార్మోన్స్ వల్ల వచ్చేది. సో ఈ హిర్సుటిజం ఉన్నవాళ్ళు, ఈ థిక్ హెయిర్ ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా కాస్మెటిక్ ట్రీట్మెంట్స్కి వెళ్ళిపోతారండి. అసలు కారణాన్ని ట్రీట్ చేయరు. బయటనో జుట్టుని రిమూవల్లో థ్రెడ్డింగ్ చేయడము, లేజర్ ట్రీట్మెంట్స్ చేయడము ఇవి చేస్తారు, బట్ ఆ రూట్ కాజ్ ఏదైతే ఉందో, దేనివల్ల ఈ జుట్టు ఇలా తయారవుతుందో దానికి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలండి. దట్ ఈస్ ద మెయిన్. పైన నుంచి తీసినా కూడా మళ్ళీ అప్యర్ అవుతుంది. ఓకే, సో యూ షుడ్ నాట్ ఓన్లీ వరీ అబౌట్ కాస్మెటాలజీ, యూ హ్యావ్ టు గో టు యువర్ గైనకాలజిస్ట్ టు మేక్ షూర్ హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయని. నెక్స్ట్ కాల్ అయితే మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, డాక్టర్ గారు కాల్ కట్టినట్టుంది. పీసీఓడి సమస్యకు ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారు? సో పీసీఓడిలో పెళ్ళి కాని వాళ్ళలో కూడా ఉంటుంది పీసీఓడి, పెళ్ళి అయిన వాళ్ళలో పీసీఓడి ఉంటుంది, పెళ్ళైన సంతానం ప్లాన్ చేసుకునే వాళ్ళలో కూడా పీసీఓడి ఉంటుంది. సో ఎవరిని ట్రీట్ చేస్తున్నామన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతుందండి. సో పెళ్ళి కాని పిల్లల్లో, సంతానం ప్లాన్ చేసుకొని పిల్లల్లో వీ విల్ ఫస్ట్గా మేము సజెస్ట్ చేసేది వెయిట్ లాస్ చేయమని చెప్తామండి. ఓకే, మరీ ఇంకా పర్ఫెక్ట్గా సైజ్ జీరోకి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ ఎక్సెస్ వెయిట్ ఏదైతే ఉందో ఆ 5 kilos, 7 kilos వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి, ఇప్పుడు 100 kilos ఉన్న అమ్మాయి షీ విల్ హ్యావ్ టు లూజ్ మోర్, 60 kilos ఉన్న అమ్మాయి 5-6 kilos తగ్గితే సరిపోతుంది. వాళ్ళ హైట్ని బట్టి, బిఎంఐని బట్టి వెయిట్ లాస్ చెప్తాము వాళ్ళకి. దాట్ విల్ బి ద ఫస్ట్ రెమెడీ. పీరియడ్స్ రాకపోతే ఎప్పటికప్పుడు, మరీ డిలే అయితే పీరియడ్ రావడానికి షార్ట్ కోర్సెస్ అంటాం వీటిని. బట్ చాలామంది అమ్మాయిలు తెలిసో తెలియకో దే టేక్ హార్మోన్స్ రెగ్యులర్లీ, నెల నెల వేసేసుకుంటున్నారండి. ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు పీరియడ్ వచ్చేస్తుంది అని ఒక పడిపోయింది ఆ మైండ్, ఆ థాట్ మైండ్లో పడిపోయింది. సో ఆ నెల నెల హార్మోన్స్ వేసుకోవడం అంటే తప్పండి, మ్యాక్సిమం 3 నెలలు కానీ 6 నెలలు కానీ వాడచ్చు మీరు. అట్లా ప్రొలాంగ్డ్గా ఆ హార్మోన్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది నాట్ కరెక్ట్. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు హార్మోన్స్ ఆపేయగానే మళ్ళీ మీ పీసీఓడి వచ్చేస్తుందండి. సో అది రెమెడీ కాదు. ఎక్సర్సైజెస్ చేసి వెయిట్ లాస్ చేయాలి. సో వెయిట్ లాస్ చేసి కరెక్ట్ బిఎంఐకి వచ్చిన వాళ్ళలో ఆటోమేటిక్గానే పీరియడ్స్ టైంకి వచ్చేస్తుంది. హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారండి? కృష్ణవేణి మనవి, ఆ దగ్గర గుర్తు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం. హలో, హలో చెప్పండి. మేడం నాకు ఇప్పుడు 6 months ప్రెగ్నెన్స్ అన్నమాట. ఓకే, అయితే నాకు రైట్ ఓవరీలో, లెఫ్ట్ ఓవరీలో 2 cysts ఉన్నాయన్నమాట. ఓకే, ఎంత సైజ్ ఉన్నాయండి అవి? ఒకటి రైట్ సైడ్ ఏమో 35 mm. 35 × 66 × 35 mm మేడం. ఓకే, లెఫ్ట్ సైడ్ ఏమో 41 × 27. ఓకే, కృష్ణవేణి గారు కదా మీ పేరు? అవును మేడం, 29 ఏజ్. మీ ప్రెగ్నెన్సీ అంతా బాగానే ఉందా అండి? 6 నెలలు ఏం ప్రాబ్లం లేదా? ఏ ప్రాబ్లం లేదు మేడం, అప్పుడప్పుడు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ సూదితో వచ్చినట్లు అనిపిస్తుంది, మళ్ళా
నార్మల్ గానే ఉంటుంది ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండి? అవును మేడం. ఓకే, సో కృష్ణవేణి గారు, ప్రెగ్నెన్సీలో ఓవరీస్లో సిస్ట్లు కనిపిస్తే 5 సెంటీమీటర్ల కన్నా చిన్నగా ఉన్న సిస్ట్లని ఏమీ చేయనవసరం లేదండి. ప్రెగ్నెన్సీ అయ్యాక వాటంతకు అవే కరిగిపోతాయి. ఓకే, సో 5 సెంటీమీటర్స్ కంటే చిన్న సిస్ట్స్ ఉంటే, అంటే మీరు 60x55mm అని ఒకటి చెప్పారు, 30x40mm అని ఒకటి చెప్పారు. సో 30x40mm ఇస్ స్మాల్, అంటే 3x4cm. ఆ సిస్ట్ని మీరేం వరి అనవసరం లేదు, ప్రెగ్నెన్సీ అయినాక అదే కరిగిపోతుంది. ఓకే, ఇంకొక సైడ్ ఉన్న సిస్ట్ మీరు 65x35 అని చెప్పారండి. సో కొంచెం ఆ 5 సెంటీమీటర్స్ కంటే మార్జిన్ దాటి పెరిగింది. సో దీనివల్ల మీ ప్రెగ్నెన్సీకి కానీ, మీ బేబీకి కానీ, మీ డెలివరీకి కానీ ఏ ప్రాబ్లం ఉండదు. మీరు 9 నెలలు ప్రెగ్నెన్సీ నార్మల్గా అందరిలాగే కంటిన్యూ చేయొచ్చు, ఆ తర్వాత నార్మల్ డెలివరీ కూడా అవ్వచ్చండి, దాని గురించి సిజేరియన్లు చేయించుకోవద్దు. సో డెలివరీ అయిన తర్వాత ఒకవేళ మీకు డెలివరీలో వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చి సిజేరియన్ అయితే, సిజేరియన్ చేసే టైంలోనే ఆ సిస్ట్ తీసేస్తారండి. ఓకే, సో డెలివరీ అయిన తర్వాత మీకు ఇంకా ఆ సిస్ట్ ప్రాబ్లం ఉంటే డెలివరీ అయిన 3 నెలలకి స్కాన్ చేసుకొని చూసుకోండి ఒకసారి. అప్పటికే 90% అది కరిగిపోతుంది లేదా సైజ్ తగ్గిపోతుంది. సో సైజ్ తగ్గిపోయి 5 సెంటీమీటర్ల తక్కువ సైజ్కి వస్తే మీరేం వరి అవనవసరం లేదు. కానీ అలాగే సైజ్ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ సైజ్ పెరిగింది అంటే అప్పుడు దాన్ని మీరు తీయించుకోవాల్సి ఉంటుందండి. 6 సెంటీమీటర్స్ కంటే పెరిగి, దానివల్ల పెరిగితే ప్రాబ్లం ఏమవుతుందంటే సిస్ట్లో అది లోపల ఉన్నప్పుడు పేగుల కదలికల వల్ల, లోపల ఉన్న మూమెంట్స్ వల్ల ఆ సిస్ట్ ట్విస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుందండి. దీన్ని మేము టార్షన్ ఆఫ్ ఓవేరియన్ సిస్ట్ అంటాము. సో అలా ట్విస్ట్ అవ్వడం వల్ల మీ ఓవరీ మొత్తం డ్యామేజ్ అయ్యి రిస్క్ ఉంటుంది. అందుకనే మేము 5 సెంటీమీటర్ సైజ్ దాటాక తీసేస్తామండి. 5 సెంటీమీటర్ వరకు ఉన్న సిస్ట్కి ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. మీరు అప్పుడప్పుడు నొప్పి అంటున్నారు, సో దానికి బేసిక్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయండి. అంటే ప్రెగ్నెన్సీలో వాడగలిగిన నొప్పి మాత్రలు కొన్నే ఉంటాయండి, అన్నీ సేఫ్గా ఉండవు ప్రెగ్నెన్సీలో. సో మీరు మీ గైనకాలజిస్ట్ని కలిసి టాబ్లెట్ ఏదైతే సేఫో, నొప్పి మాత్రం ఏదైతే సేఫో వాడుకోవడానికి ప్రెగ్నెన్సీలో, అది రాయించుకొని నొప్పి ఉన్నప్పుడు అది వేసుకోవచ్చండి. అంతే తప్ప మీ ప్రెగ్నెన్సీకి వేరేం ఇష్యూ ఉండదు. కానీ డెలివరీ అయిన తర్వాత దాన్ని ఇగ్నోర్ చేయకండి. 3 నెలల తర్వాత స్కాన్ చేసుకొని చూడండి, అది ఇంకా అలాగే ఉంది అంటే అప్పుడు ఆ సైజ్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? చెప్పండి లక్ష్మి. చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారు వింటున్నారు. చెప్పండి లక్ష్మి గారు. మేడం, పెళ్ళి 10 ఇయర్స్ అవుతుంది. ఓకే, ప్రెగ్నెంట్ 2 టైమ్స్ వచ్చింది కానీ ఆగట్లేదు. అంటే అబార్షన్ అయ్యిందా? ఎన్నో నెలలో అయిందండి అబార్షన్? 4 మంత్స్, 3 మంత్స్. ఓకే, ఇప్పుడు రీసెంట్గా అబార్షన్ ఎన్ని సంవత్సరాలు అయింది? రెండోది అయ్యి 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్. ఓకే, సో లక్ష్మి గారు, మీకు అబార్షన్ అయినప్పుడు దానంతకు అదే నొప్పులు వచ్చేసి పిండం పడిపోవడం అట్లా ఏమైనా అయ్యిందా? లేదండి, బ్లీడింగ్ అయ్యి తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తీసేసారండి. ఓకే, ఆ తర్వాత మందులు ఇచ్చి మొత్తం మిగిలిన తీసేశారు అంతేనా? తీసేసేయండి. ఓకే, సో లక్ష్మి, ఇప్పుడు అవుతుంది కానీ ఆగట్లేదు మేడం. సో ప్రెగ్నెన్సీ అవడంలో ఏమి ఇబ్బంది లేదు, అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ఉండట్లేదు, అంతే కదా, అబార్షన్ అయిపోతుంది. ఓకే లక్ష్మి గారు, ఇలాంటి ప్రాబ్లంకి మామూలుగా గర్భసంచి కింద గర్భసంచి ద్వారం ఉంటుంది, దాన్ని సర్విక్స్ అంటామండి. అది టైట్గా మూసుకొని ఉండాలి. ఓకే, ఇప్పుడు ఎలా ఒక పాట్ ఉంది కుండలాగా, కింద ఓపెనింగ్ ఉంది, అలా ఇమాజిన్ చేసుకుంటే ఆ ఓపెనింగ్ ఏదైతే ఉందో దాన్ని సర్వీక్స్ అంటాము. అది టైట్గా క్లోజ్ అయి ఉండాలండి ప్రెగ్నెన్సీలో. కొందరికి ఓపెన్ అయి ఉంటుంది. ఓకే, ఈ సిచ్యువేషన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం అన్నమాట. అంటే ముందు క్లోజ్ అయి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ సైజ్, గర్భం సైజ్ పెరిగే కొద్దీ ఆ వెయిట్కి ఓపెన్ అయిపోతుంది అన్నమాట. అంటే అక్కడ ఆ కండ ఏదైతే ఉందో అది బలహీనంగా ఉందని అర్థం. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలంటే, నెక్స్ట్ టైం మీరు ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఏమి ఇబ్బంది లేదు, ప్రెగ్నెన్సీ అయిన వెంటనే స్కాన్ చేయించుకోవాలండి.
నెలన్నరకే ప్రెగ్నెన్సీ అని ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే స్కాన్ చేయించుకోవాలి. అప్పుడు కింద ఆ సర్విక్స్ అది ఏదైతే ఉంటుందో ఆ గర్భసంచి ముఖద్వారం దాన్ని స్కాన్లో చూస్తారండి. ఇది మామూలుగా వెజైనల్ స్కాన్ అంటే మానంలో నుంచి చేసే స్కాన్ అంటారు, ఇది పైన పొట్ట మీద నుంచి చేసే స్కాన్ కాదు. సో ఆ స్కాన్ చేసి చూస్తారండి, ఇది ఓపెన్గా ఉందా క్లోజ్డ్గా ఉందా. ఒకవేళ ఓపెన్గా ఉంటే వెంటనే దానికి ఒక స్టిచ్ వేస్తామన్నమాట, దాన్ని సర్వైకల్ సర్క్లాజ్ అంటాము. సో ఇది బేసిక్ బాటిల్ మూతలాగా అనుకోండి, అక్కడ మేము టైట్గా సీల్ చేసేస్తాము. సో ప్రెగ్నెన్సీ సైజ్ పెరిగి అది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది, అబార్ట్ అయిపోకుండా ఉంటుందండి. సో 3 నెలలు దాటిన వాళ్ళల్లో అబార్షన్లు అవ్వడానికి కామనెస్ట్ కారణం ఇదేనండి. సో మీరు నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కొందరు 4 నెలలకు 5 నెలలకు వస్తుంటారు డాక్టర్స్ దగ్గరికి, అలా కాకుండా నెలన్నరకే పీరియడ్ మిస్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి సెంటర్లో జనరల్ డాక్టర్స్ దగ్గర కాకుండా గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయించుకొని చూడాలండి. ఆ కుట్టు అవసరం ఏమన్నా ఉంటే తొందరగా ఎంత ఎర్లీగా కుట్టు వేస్తే అంత బెటర్ అండి, ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చు. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు దేవి అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నా ఏజ్ 23 ఏళ్ళండి. అయితే నాకు పెదం పైన గెడ్డం కింద వెంట్రుకలు వస్తున్నాయండి, ఏం చేయాలి? సో అది పీసీఓడి ప్రాబ్లమే ఉంటుందండి 90%. అది కాకుండా వేరే ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయా? పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోవడము, పింపుల్స్ రావడము. పింపుల్స్ వస్తున్నాయండి, తగ్గుతున్నాయి, పీరియడ్స్ రెగ్యులర్ గానే వస్తున్నాయండి. ఓకే, సో వెయిట్ ఏమైనా పెరుగుతున్నారా? లేదండి. ఓకే, సో ఇది పీసీఓడి ప్రాబ్లమే ఉంటుందండి 90%. సో మీరు 23 ఇయర్స్ అంటున్నారు, మీకు మ్యారేజ్ అయిందా అండి? లేదండి ఇంకా. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి కాబట్టి హార్మోన్స్లో ఎక్కువ ఇంబ్యాలెన్స్ లేదని అర్థం. కానీ ఒక్కొక్కరి బాడీ టైప్ని బట్టి, ఒంటి తీరుని బట్టి ఈ హెయిర్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది కొందరికి. సో మీరు ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుందండి. నేను పదే పదే స్ట్రెస్ చేస్తున్న ప్రాబ్లం, మీకున్న ప్రాబ్లం పీసీఓడి. పీసీఓడి ప్రాబ్లంలో అందరికీ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉండదు, కొందరికి ఇలా వేరే సింప్టమ్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, సో మీరు ఆ హెయిర్ రిమూవల్కి మీరు లేజర్ కానీ ఇలాంటివి వాడచ్చండి. కానీ మీరు తీసిన ప్రతిసారి మీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నన్ని రోజులు అవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయండి. సో మీరు లేజర్ చేసినా కూడా కొత్త హెయిర్ రూట్స్ ఫామ్ అయి వస్తాయండి. సో మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లాస్ చేయాల్సి ఉంటుందండి. మీ వెయిట్ని బట్టి, మీ హైట్ని బట్టి ఎక్సెస్ వెయిట్ ఏదైతే ఉందో ఆ వెయిట్ లాస్ అయితే చాలండి, దట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. హలో, హలో మేడం, రావుటుప్పల్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి మీ సమస్య ఏంటో, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. నాకు పీరియడ్స్ రెగ్యులర్ గా రావట్లేదు మేడం. నీ వయసు ఎంత అమ్మా? 29 మేడం. 29, మ్యారేజ్ అయిందా? అయింది మేడం, 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్ అయిందా? పీరియడ్స్ రెగ్యులర్ గా రావటం లేదంటే ఎలా వస్తుంది? లేట్ గా వస్తుందా, ఎర్లీగా వస్తుందా? ఎన్ని రోజులు లేట్ వస్తుంది? 1 మంత్ టైం తీసుకుంటుంది. అంటే 2 నెలలకు ఒకసారి వస్తుందా మీకు పీరియడ్? 1 మంత్. 1 మంత్కి వస్తే అది కరెక్ట్ గా వచ్చినట్టు కదా, అంటే ఇంకో మంత్ లేట్ గా వస్తుందా? అవును మేడం. ఓకే, సో ఇది కూడా మీకు హార్మోనల్ ప్రాబ్లమ్ ఏనండి. థైరాయిడ్ టెస్ట్ ఏమైనా చేయించుకున్నారా? చేయించుకోలేదు మేడం. మీరు ఒక థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. ఓకే, థైరాయిడ్ టెస్ట్ చేసి థైరాయిడ్ నార్మల్గా ఉంది అంటే ఇంకా నెక్స్ట్ పీసీఓడి ప్రాబ్లం అని అర్థం అండి. సో పీసీఓడి ప్రాబ్లమ్కి మీరు పీరియడ్ రానప్పుడు ఇన్ని రోజులు వెయిట్ చేయకూడదండి. మీరు 35 రోజులు 40 రోజులు మాక్సిమం వెయిట్ చేయాలి. 40 రోజులు కూడా పీరియడ్ రాలేదంటే డాక్టర్కి చూపించుకోవాలండి. ఇట్లా ఇంకొక 4 రోజులు వెయిట్ చేయకూడదు, ఎందుకంటే మీరు వెయిట్ చేసినన్ని రోజులు ఆ బ్యాడ్ హార్మోన్ అనేది ఒంట్లో పెరిగిపోయి మీకు ఇంకా వేరే సింప్టమ్స్ రావడము, మీరు వెయిట్ పెరిగిపోవడము ఇలాంటివి ఉంటాయండి. సో మీరు పీరియడ్ రాకపోతే ఇంకొక 5 రోజులు 10 రోజులు చూడాలి అంతే. అప్పటికి కూడా రాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ రాయించుకోవాలండి. ఇది కూడా పీసీఓడి ప్రాబ్లమే. ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయండి. ఇట్లా పీరియడ్ మిస్ అయిన ప్రతిసారి 40 డేస్ దాటితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి హార్మోన్ టాబ్లెట్స్ రాయించుకోండి పీరియడ్ రావడానికి. ఓకే డాక్టర్ గారు, పీసీఓడి రాకుండా ప్రతి ఒక్కరు, ప్రతి లేడీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో పీసీఓడి రాకుండా ప్రివెన్షన్ అంటే వీ హ్యావ్ టు చేంజ్ అవర్ ఎంటైర్ లైఫ్ స్టైల్ అండి. మనం ఏదైతే తింటున్నామో, ఏదైతే చేస్తున్నామో, ఎవ్రీడే వీ హ్యావ్ టు వాచ్ ద వే వీఆర్ లివింగ్.
ప్రతి లైఫ్ స్టైల్ హ్యాబిట్లో ఎవ్రీ పొద్దున్నే సాయంత్రం దాకా ఆఫీస్లో కూర్చునే ఉంటున్నాము. సో వీలైనంత వరకు ఎవ్రీ అవర్లీ లేచి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఆల్ ఆఫ్ దిస్ షుడ్ బి డన్. వాకింగ్ చేయాలి, జాగింగ్ చేయాలి. మన ఫుడ్ తినడంలో హ్యాబిట్స్ చాలా మారిపోయినాయి. ఆ రేంజ్లో ఎక్సర్సైజ్ కూడా మారాలి, కానీ మారట్లేదు. సో ఒక పక్కన ఇన్పుట్ ఇస్ దేర్, దేర్ ఇస్ నో అవుట్ గో. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. దీన్ని రెక్టిఫై చేస్తే దేర్ షుడ్ బి అవాయిడ్ చేయగలిగే సిచ్యువేషన్ ఉండొచ్చు. చాలా సంతోషం డాక్టర్ గారు. సంతానం లేని సమస్య అంటే ఏంటి, సంతానం లేని సమస్య రావడానికి గల రీజన్స్ ఏంటి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మా సివియర్ ప్రేక్షకుల సమస్యలకు చాలా చక్కటి పరిష్కారం మార్గాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తారు కదండి, ఇది వాళ్ళ డాక్టర్ స్టాక్ లైఫ్. కీప్ వాచింగ్ సివియర్ హెల్త్. నమస్తే. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివియర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.